తెలంగాణ రాష్ట్రంలో ఉప సర్పంచులకు ఉన్న ఉమ్మడి చెక్ ఫవర్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాచిగూడలో జరిగిన సంఘ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ మాట్లాడుతూ ఈ ఉమ్మడి చెక్ ఫవర్ వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో రాజకీయాలతో సర్పంచులకు ఉప సర్పంచులకు మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైందని, ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో పరిపాలనలో సమస్యలు తలెత్తాయని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులకు ప్రభుత్వం ప్రకటించిన నజరాలను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచుల గౌరవ వేతనాన్ని 5,000 నుండి 20,000 పెంచాలని, నిధులు వినియోగంలో విధిస్తున్న ఫ్రీజింగ్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాస్తవంగా అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు మరి వాళ్లకు మరి కుదరక మరి ఆ సర్పంచ్ని సస్పెండ్ చేయడం, దీన్ని పూర్తిగా రాష్ట్ర కమిటీ పక్షాన ఖండిస్తాం. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని, మరి మేము ఎన్నికై దాదాపు 6 నెలలు గడుస్తున్నప్పటికీ నిధులు అధికారం లేకపోవడం చాలా గ్రామాలన్నీ నిధులు లేని పరిస్థితి వచ్చింది. అందుకే ప్రభుత్వానికి మొన్ననే సీఎం గారు వరణ జరిగింది. మరి ఈ యొక్క జాయింట్ చెక్ పర్ వలన ఉప సర్పంచ్ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, గ్రామాలలో ఘర్షణలు స్టార్ట్ అవుతుందని చెప్పేసి వారికి తెలియడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు నేరుగా వెంటనే విడుదల చేయాలని, అది 14 ఫైనాన్స్లో ఏదైతే నిధులు ఉన్నాయో ఫ్రీజింగ్ పెట్టకుండా దాన్ని కరెంటు బిల్లు కోత విడకుండా దాన్ని నేరుగా విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా 73, 74 రాజ్యాంగ సభలో 240 ఆర్టికల్ 329 అంశాలను బదలాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కలవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సర్పంచులు 12,751 మంది గ్రామ సర్పంచులు ఉన్నారు. గ్రామాలలో పరిస్థితి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ గ్రామ పంచాయతీలో ఒక రూపాయి లేదు మురికాలు దిద్దామన్న, త్రాగునీటి సమస్య వచ్చినా పైసలు లేదు, బల్బులు పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో పూర్తి అధికారాలు కల్పించి నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ 6 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికేం రాలేదు. అయినా సర్పంచులందరం ఐక్యమత్యంగా ఉండి మా యొక్క సమస్యల పైన ఏదైతే ఉందో గౌరవేతనం 5,000 నుంచి లేకపోతే 20,000 వరకు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏకగ్రీవం ఎన్నికైన గ్రామ పంచాయతీ 2,134 గ్రామ పంచాయతీ నజరాన్ని ఇవ్వలేదు. అదేవిధంగా గ్రామాలలో గ్రామ పంచాయతీ పెంచారు తప్ప గ్రామాలు భవనాలు లేవు. భవనాలు లేక చాలా మంది గ్రామం చెట్ల కింద ఉండవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏవైతే డిమాండ్స్ ఇచ్చామో అవి వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మా కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ చెక్ పోర్ ఏదైతే ఉపసర్పం తీసేంత వరకు ఈ యొక్క అంచెలంచెల జిల్లాల వైజ్గా రాష్ట్ర వ్యాప్తంగా మేము సీఎం గారు టైం ఇచ్చారు, సమయం పాటించాలని చెప్పి సర్పంచ్ చెప్పడం జరుగుతుంది. ఆ సమయం పాటించక తర్వాత కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ చెలు హైదరాబాద్ లేదా జిల్లాల వైజ్గా మేము కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.